తిరుపతి లో వైకాపా యువనేత ఉదయవంశీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక జబ్బార్ లేఅవుట్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 26వ డివిజన్ కార్యాలయంలో వంశీ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు యువత ఆయన్ను సత్కరించి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు. ఈ సందర్భంగా తిరుపతి నగర యువజన అధ్యక్షులు వంశీ మాట్లాడుతూ తన చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ కోసం పనిచేస్తానని అన్నారు. జగనన్న చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత యువతదేనని తెలిపారు. మీరు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ. ఈరోజు మనం తిరుపతిలో ఉన్నాం. ఈరోజు విశేషం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత సన్నిహితుడు తిరుపతి నగరంలో ద్వితీయ శ్రేణి నాయకుడైనటువంటి ఉదయ వంశీ గారితో మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్ని అట్టహాసంగా ఈ జబ్బార్ లేఅవుట్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. యువతంతా కోలాహలంగా వందలాది మంది ఇచ్చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆయన చాలామంది యువతంతా కూడా తమ యూత్ ఐకాన్గా భావించడం కూడా జరిగింది. తిరుపతి నగర డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి బొమ్మన అభినయ్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన వంశీ గారు ఎన్నో ప్రజా ప్రయోజిత కార్యక్రమాలు చేస్తూ తల్లో నాలుకలా యూత్ ఐకాన్గా నిలిచారు. ఈ సందర్భంగా వంశీ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే వంశీ గారు. మీరు ఈ సందర్భంగా యువతకు కానీ లేదంటే మీ పార్టీ శ్రేణులకు కానీ మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియడం కోసం అందరూ ఆనంద ఉత్సాహాలతో ఉన్నారు. ఈ సందర్భంగా మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే రెండు మాటలు మా వ్యూయర్స్ కోసం. 2024 ఎలక్షన్ సందర్భంగా అత్యంత మెజారిటీతో మన తిరుపతి ప్రజలందరూ ఏకమై మన భూమన అభినయరెడ్డి గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, మనం అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందాలని, ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కరు కష్టపడాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మనమందరం ఏకమై పార్టీ కోసం కష్టపడాలని కోరుకుందాం. ఈరోజు 20వ వార్డు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు ఉదయవంశీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక జబ్బార్లే ఉన్నందు అట్టహాసంగా వారి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఉదయవంశీ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు భూమన అభినయ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో స్థానిక 20వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలందరితో కూడా మమేకమై ఈరోజు వారి కుటుంబ సభ్యులుగా మెలగడం జరుగుతోంది. ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేసేటువంటి ధైర్యాన్ని శక్తిని వారికి కలగజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.